హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం అయితే 2020 వెహికల్ అంటే 2020లో డీజిల్ వెహికల్ అనమాట. షిఫ్ట్ ఇది. 2020లో డీజిల్ వెహికల్స్ అయితే లేవు. అయినా మీకోసం నేను వెతికి డీజిల్ వెహికల్ అయితే తేడం జరిగింది. ఫ్రెండ్స్, మనం కార్ బజార్లో వెహికల్స్ పెట్టాలంటే రోజుకో 10 వెహికల్స్ పెట్టచ్చు. కానీ నేను 10 రోజుల నుంచి ఇప్పుడు దాకా ఒక వెహికల్ కూడా వీడియో అయితే చేయలేదు. నాకైతే ఎవరు చెప్పలేదు. మీ దగ్గర, మీకు తెలిసిన కొలీగ్స్కి దగ్గర ఎవరి దగ్గర ఉంటే వెహికల్స్ అయితే చెప్పండి, నా ఛానల్లో అయితే పెడతాను. జెన్యున్ వెహికల్స్ అయితేనే చెప్పండి ఫ్రెండ్స్. యాక్సిడెంటల్ వెహికల్స్ అలాంటివి అయితే చెప్పబాకండి. నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. నేను అంత దూరం వచ్చి అయితే వెహికల్స్ అయితే పెట్టలేను. అలాంటి వెహికల్స్ అయితే జెన్యున్ వెహికల్స్ అయితే చెప్పండి. ఎంత దూరం అయినా వచ్చి వీడియో చేసి అయితే నేను పెడతాను. నాకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమి ఉండవు వెహికల్స్ పెట్టడానికి. మీకోసం అయితే నేను ఫ్రీగా సర్వీస్ అయితే చేస్తాను వీడియో చేయడానికి. ఫ్రెండ్స్, ఇది 2020 అనమాట. 19 డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2020లో అయితే రిజిస్ట్రేషన్ అయింది ఫ్రెండ్స్ ఈ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను మీకు. వెహికల్ ఎలా ఉంది, ఎంత తిరిగింది, ఇంటీరియర్ ఎలా ఉంది, సీట్ కవర్స్ ఎలా ఉన్నాయి, టైర్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అయితే ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ముందున్న వెహికల్ షిఫ్ట్ VDI 2020 వెహికల్ అనమాట. ఇది షిఫ్ట్ VDI. మీరు ఫ్రంట్ నుంచి చూడొచ్చు ఎటువంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. బంపర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. దీనికి అయితే ఫోక్ ల్యాంప్స్ అయితే ఏపీ లేదు. హెడ్ లైట్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు. బానెట్ చూడొచ్చు, బానెట్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. కానీ బానెట్ మీద స్క్రాచెస్ ఉన్నాయని సార్ అయితే పెయింట్ చేపించారంట. ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఏం అవ్వలేదు. షోరూమ్ సర్వీస్ అయితే ఉంది. 42,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటి వరకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూడొచ్చు మీరు. ఫెండర్ చూడండి చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూడొచ్చు, 42,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సెకండ్ సెట్ టైర్స్ అయితే వేశారు. 95% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ సీల్ టైర్స్ అనే అర్థం. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి పెయింట్ అయితే కాదు సమస్య, డోర్ కానీ గ్లాస్ కానీ ఏదన్నా చేంజ్ అయితే కనుక అది యాక్సిడెంటల్ అయినట్టు. పెయింట్ అయితే సహజంగా సిటీస్లో చిన్న చిన్న స్క్రాచెస్ పడినా కొంతమంది ఓనర్స్ నీట్గా ఉండాలని చేపించుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ ఇప్పుడు. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూడండి చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు. టైర్ చూడొచ్చు, 95% టైర్ అయితే ఉంది. అలాగే టైర్ ల్యాంప్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ డిక్కీ చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే కనపడుతుంది నాకు ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఒక స్క్రాచ్ అయితే ఉంది. ఇది రబ్బింగ్ చేస్తే పోతుంది ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ సైడ్ బంపర్కి ఇక్కడ ఒక డ్యామేజ్ అయితే అయింది. అలాగే ఇక్కడ కూడా కొంచెం పెయింట్ అయితే పోయింది బంపర్కి. టైర్ ల్యాంప్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. చిన్న గీత అయితే కనపడుతుంది నాకు, అంతేగాని డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే రైట్ సైడ్ డోర్ చూడొచ్చు, బ్యాక్ డోరు. బ్యాక్ డోర్ మీద కూడా చిన్న గీతలు అయితే రెండు కనపడుతున్నాయి నాకు ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఫెండర్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది VDI వెహికల్ కాబట్టి అలాయ్ వీల్స్ రావు దీనికి, వీల్ క్యాప్స్ అయితే వేయించారు. టైర్స్ చూడొచ్చు, సెకండ్ సెట్ టైర్స్ అయితే వేయించారు. 95% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంక ఇప్పుడు డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
డోర్ లైనింగ్ చూడొచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. డోర్ లోపల ఇక్కడ ఒక డెంట్ అయితే కనపడింది ఫ్రెండ్స్ నాకు, ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ అయితే అయింది కనపడుతుంది మనకి. మిగతాదంతా బాగుంది ఫ్రెండ్స్, గ్లాస్ ఏం చేంజ్ కాలేదు. చూడండి బీజే, అలాగే బీజే అన్నమాట బ్యాక్ సైడ్ డోర్, ఇది రైట్ సైడ్ బ్యాక్ డోరు. చూడండి డోర్ లైనింగ్ అయితే అట్టగే ఉంది, ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు కాబట్టి మనం పిల్లర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం డెంట్గా అయితే కనపడుతుంది నాకు, చూడొచ్చు మీరు. ఏమనుకున్నాం మనం, బీజే కదా. అదిగోండి ఫ్రెండ్స్ బీజే, టిక్కీ గ్లాస్ కూడా ఏం చేంజ్ కాలేదు. అలాగే డిక్కి డోర్ కూడా ఏం చేయించు కాలేదు, బండితో పాటు వచ్చినటువంటి డోరే ఉంది. లైనింగ్ కూడా అలాగే ఉంది, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది, ఎటువంటి రెస్ట్ కానీ ఏం లేదు, చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. ఫ్రెండ్స్ షిఫ్ట్లు అయితే దొరకట్లేదు, అందులో డీజిల్ వెహికల్స్ అయితే అసలు దొరకట్లేదు. చూడండి ఒక మంచి వెహికల్ అయితే వచ్చింది ఇవాళ మన కోసం, ఇదిగోండి ఫ్రెండ్స్ బీజే. లెఫ్ట్ సైడ్లో బ్యాక్ డోరు గ్లాస్, ఇది బీజే, గ్లాస్ అయితే ఏం చేంజ్ కాలేదు. అలాగే డోర్ లైనింగ్ చూడొచ్చు మీరు, డోర్ లైనింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు, ఎక్కడ పేస్ట్ ఏం పెట్టలేదు. అలాగే పిల్లర్స్ చూడాల్సిన అవసరం లేదు, డోరు గ్లాస్ చేంజ్ అవ్వనప్పుడు పిల్లర్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా మన వెహికల్కి డోర్ కానీ గ్లాస్ కానీ చేంజ్ అయినప్పుడు మీకు పిల్లర్స్ కూడా లాగి చూపిస్తాను బీడింగ్స్. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ అన్నమాట బీజీ అనేది కనపడిందా మళ్ళీ మీకు అద్దం మీద, రైట్ మీకు డోర్ అయితే చూపిస్తాను. డోర్ లైనింగ్ చూడండి ఫ్రెండ్స్, కింద వరకు అయితే చూపిస్తున్నాను, ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ కానీ పేస్ట్ పెట్టడం కానీ అలాంటిది ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది కాబట్టి అందుకనే మీకు పిల్లర్స్ అయితే చూపించట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, 5 డోర్లు అయితే చూసారు కదా, ఇంజన్ చూపించినప్పుడు 6 డోర్ కూడా చూపిస్తాను. 4 డోర్లు ఉండేది, ఒకటి డిక్కి ఒకటి బానెట్ అన్నమాట, మొత్తం 6 డోర్లు అయితే అవుతాయి. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూడొచ్చు బీజే, చూసారు కదా. ఇలా చూసుకోవాలి మీరు, నా ఛానల్లోనే కాదు బయట ఎక్కడన్నా వెహికల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడైనా కానీ ఇలా వెహికల్ మీద ఫస్ట్ ఒక అద్దం మీద చూసుకొని అన్ని అద్దాల మీద అదే ఇయర్ ఉందా లేదా, ఫస్ట్లో అయితే ఇయర్ వచ్చేది, దాని తర్వాత ఏమవుతుందంటే ఇలాగా సింబల్స్ అనేది వచ్చేది, బిహెచ్ అని బీజే అని బిఎఫ్ అని అలా అనేది ఉంటాయన్నమాట. ఒకసారి అయితే మీకు ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తాను. అలాగే టాప్ చూడండి, టాప్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్ అయితే చూపిస్తాను చూడండి, సీట్ కవర్స్ చూసినట్టయితే 95%గా అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే ఆడియో సిస్టమ్ కంపెనీతో పాటు వచ్చినట్టు ఆడియో సిస్టమ్ అయితే ఉంది, ఏసీ కూడా చాలా బాగా వస్తుంది, నేను చెక్ చేశాను. అలాగే బ్యాక్ సీట్ కవర్స్ కూడా చూడొచ్చు, 95%గా అయితే సీట్ కవర్స్ కూడా ఉన్నాయి, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు వెహికల్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీకు ఇప్పుడు ఇంజన్ కూడా చూపిస్తాను రండి. ఇంజన్ చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉంది, కేవలం 42,000 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్ ఇప్పటి వరకు. అలాగే మనం ఆప్రాన్స్ చూడొచ్చు, ఆప్రాన్స్ కూడా బాగున్నాయి, ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్రాన్స్ చూడొచ్చు, అలాగే రేడియేటర్ పట్టీ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది.
అలాగే బానెట్ చూడొచ్చు, బానెట్ కూడా ఏం చేంజ్ కాలేదు, ఒరిజినల్ బానెట్ అన్నమాట. ఇది బండితో పాటు వచ్చినటువంటి బానెటే. ఇందాక మీకు 5 డోర్లు అయితే చూపించాను, ఇది 6 డోర్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి మీకు ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు నేను చెక్ చేశాను, మీకు కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. 42,000 కిలోమీటర్లు అంటే అసలు తిరగనట్టే ఫ్రెండ్స్. మైలేజ్ పరంగా కింగ్, వెహికల్ మెయింటెనెన్స్ పరంగా కూడా కింగ్ అన్నమాట షిఫ్ట్ అనేది. బాడీ షేప్ అయితే చేంజ్ చేసారు కానీ ఇంజన్ అయితే ఏం చేంజ్ కాలేదు. ఎప్పటి నుంచి వస్తున్న ఇంజన్ అదే ఇంజన్ అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది షిఫ్ట్, 2019 డిసెంబర్ వెహికల్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020 ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఓనర్ గారి నెంబర్ అయితే పెడతాను, మీరు ఫోన్ చేసి ఫైనల్ ప్రైస్ ఏంటో తెలుసుకోగలరు ఫ్రెండ్స్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 42,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది, బండి నెంబర్తో మీరు ఏ షోరూంలో అయినా చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మీకు షోరూమ్ ట్రాక్ అయితే వస్తుంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 650,000 రూపాయలుగా అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఓనర్ గారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, మీరు ఫోన్ చేసి ఫైనల్ ప్రైస్ ఏంటో తెలుసుకోగలరు. అందరూ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అయితే వెతికి తేవడం జరిగింది. 2020లో డీజిల్ వెహికల్స్ అయితే చాలా రేర్గా అయితే దొరుకుతాయి, అందులో నుంచి నేను వెతికి వెతికి మీకోసం అయితే సేల్కున్న డీజిల్ వెహికల్ అయితే తేవడం జరిగింది. నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.